తూర్పు గోదావరి జిల్లా అనపర్తిలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. అనంతరం బృందావనం మొక్కలతో పచ్చగా తీగ అల్లికలతో నెమలి వాహనంపై కృష్ణుడి విగ్రహాలతో అందంగా అలంకరించారు. ఈ వేడుకల్లో హాజరైన భక్తులకు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రెడ్డి సురేష్ శర్మ కృష్ణాష్టమి ప్రాముఖ్యతను వివరిస్తూ ధర్మ పరిరక్షణే కృష్ణ తత్వం బోధిస్తోందని, శ్రీరాముడు నవమి నాడు జన్మిస్తే శ్రీకృష్ణుడు అష్టమి నాడు జన్మించాడు, కానీ మనము అష్టమి నవమి తిథులు మంచివి కావని భావిస్తాము. ఏ తిథులు మంచివి కావని మానవులు నమ్ముతారో ఆ తిథులకే వారు మూలమైనారని వారన్నారు. రాముడు శ్రీకృష్ణుడు అతిథుల్లో పుట్టడం వలనే బాధలు పడ్డారని ఒక నమ్మకం, కానీ తిథులు అన్ని మంచివే, మనోజయం మంగళకరమని బ్రాహ్మణులు పూజా సంకల్పంలో అష్టమి నవమిత్రులను కూడా శుభతిథులు అని చెబుతారు. శ్రీకృష్ణ అవతారంలో మనకు కనిపించే లీలలు మరే అవతారంలోనూ మనకు కనిపించవని, భారత యుద్ధంలో పాల్గొని ధర్మ సంస్థాపన చేశారని అన్నారు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు కనుకనే చిన్న వయసులోనే చిటికిన వేలతో గోవర్ధన పర్వతాన్నెత్తి గోవర్ధనోద్ధరణం చేశారని, శ్రీకృష్ణ పరమాత్మ తత్వం అంతా కూడా గోశబ్దంతో ముడిపడి ఉంటుందని భక్తులకు సురేష్ శర్మ వివరించారు. అనంతరం ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ మురళిని సమితి ఆధ్వర్యంలో సురేష్ శర్మ సత్కరించారు. పురుషధానుజాయ విద్మహే రాధా ప్రియాయ ధీమహి తన్నో శ్రీకృష్ణ ప్రచోదయాత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పరమాత్మజాభ్యో నమ. ఆనందకర్పూర నీరాజనందరిశయామి నీరాజనాంతర శుద్ధాజమనీయం సమర్పయామి. గోవింద గోవింద. శ్రీ వేణుగోపాలస్వామి ఆనందకర్పూర నీరాజనందర త్రింశతకోటాభిర్మ అంగదేవత ఆభరణ దేవతాసు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఆనందకర్పూర నిరసన రాజనం స్వల్పమే. గోవింద గోవింద. పురుషమహంతం ఆదిత్యవర్ణం స్వారే సర్వాణి రూపాణి విగ్రహ నామాని కృత్వాహనస్తే సర్వదేవాత్మకస్వరూప ఆనంద చైతన్యస్వరూప శ్రీ రాధాకృష్ణస్వరూప శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో అందించారు. మరి శ్రీ రామచంద్రమూర్తి నవమి తిథి రోజున జన్మించారు. అయితే మనకు భారతీయ పురాణాల్లో ఆ రెండు తిథులు కూడా జ్యోతిశాస్త్రంలో జయతిథులుగా చెప్పబడుతుంది. కానీ చాలామంది మానవులు ఏమనుకుంటుంటారు, అష్టమి కష్టాలు వచ్చేస్తాయేమో అనుకుంటూ ఉంటారు. నవమి శ్రీరామచంద్రమూర్తి ఎంత కష్టపడ్డాడో అనుకుంటూ ఉంటారు. కానీ మానవుడి యొక్క ఔన్నత్యమైన ఏంటంటే, భగవంతుడు కూడా మానవుడిగా జన్మించి ఇక్కడ భూమి మీద ఈ పుణ్య ధరిత్రులో కష్ట నష్టాలు అనుభవించి మానవులు ఉద్ధరించడం కోసం ఎలా జీవించాలి ఎలా ఉండాలి అన్నది శ్రీకృష్ణ భగవానుడి తత్వం నుంచి మనం తెలుస్తూ లేదని చెప్తారు. ఎందుకంటే మానవుడు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, అతనికి మోక్షం పొందాలన్నా అతను గృహస్థాశ్రమంలో పరిపూర్ణత సాధించాలన్న శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన గీతను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేయాలి. అలాగే శ్రీకృష్ణ అమృతమైన తత్వంతో కూడింది శ్రీమద్ భాగవతాన్ని కూడా పారాయణం చేయాలి. ఈ అష్టమి రోజున ఎవరైతే కృష్ణుని అర్చ